డివిజన్లో నెలకొన్నటువంటి పోలీస్ అవుట్పోస్టు దాని గురించి అని చెప్పి మన ఛానల్లో ప్రసారం చేసినటువంటి కథ మీద ఇప్పుడు ఎట్టకేలకు కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్దురాజు వాళ్ళు స్పందించారు. పోలీసులు కూడా ఈ విషయం మీద సకాలంలో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నటువంటి విషయం ఇప్పుడు వారి ద్వారా తెలిసింది. అసలు ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు, అంటే భయం గుప్పిట్లో ఒక చిల్కానగర్ ప్రజలు ఉన్నారనడానికి నిదర్శనంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని నేరాలను చూస్తే మనకు అర్థమవుతుంది. వాటి మీద టెలికాస్ట్ చేసిన దానికి మన కార్పొరేటర్ స్పందించారు, వారి మాటల్లోనే విందాం. చెప్పండి, ఎట్లా ఉంది అసలు అవుట్పోస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? నమస్తే అన్న. ఫస్ట్ మొదటిగా ఛానల్ వారికి ధన్యవాదాలు తెలపాలి. కనీసం చిల్కానగర్ డివిజన్లో సమస్యలు ఉన్నాయని చెప్పేసి మరి మీరు నిజంగా రావడం చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా మరి ఆ చిల్కానగర్ చౌరస్తాలో ఎక్కడైతే మీరు గమనించినట్టయితే 2 వైన్స్, 1 బారు, తర్వాత అక్కడ ఉన్న ఏదైతే ట్రాఫిక్ కంజెక్షన్ ఉండేదో ఆ ట్రాఫిక్ కంజెక్షన్ నుంచి నిజంగా చాలా ఇబ్బందులు జరిగినాయి. మరి కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారు, నేను వారి మరి హస్బెండ్ని, మేము కలిసి మరి మా కార్యకర్తలతోటి లీడర్లతోటి అందరితోటి కూడా ఎక్సైజ్ ఆఫీస్కి ఎన్నోసార్లు వెళ్ళి మరి 2 వైన్స్ ఎదురెదురు ఉన్నాయి, మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగింది. అందులో అదృష్టం శాతు ఒక వైన్స్ ఏదైతే ఉందో బోడుపల్ సైడ్ వస్తుంది, అది మన పరిధి కాదు, బోడుపల్ సైడ్ వస్తుంది. వారు కూడా ఎక్సైజ్ వారు చెప్పినారు అది బోడుపల్ రేంజ్ నుంచి వస్తుంది, ప్లస్ ఇక్కడ ఒకటి ఉప్పల్ నుంచి వస్తుంది, కాబట్టి మరి కొన్ని రోజులలో మేము కూడా ప్రయత్నం చేసి 2 ఒక్క దగ్గర ఉండకుండా ఉండే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే దానికి అనుగుణంగా అదృష్టం శాతు ఒక వైన్స్ పోయింది, కొంచెం అక్కడ ఉన్న సమస్య కూడా కొంచెం తగ్గిందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇది కాకుండా అక్కడ ఒక అవుట్పోస్ట్ చిల్కానగర్ డివిజన్లో ఉన్న మరి పుర ప్రముఖులు మరి పెద్ద మనుషులు అందరూ కూడా గతంలో కూడా నేను కార్పొరేటర్ మేము కార్పొరేటర్ కాకముందు నుంచి కూడా ఒక 10-15 ఏళ్ల నుంచి అక్కడ ఎన్నో అఘాయిత్యాలు కానీ కొట్లాటలు కానీ పంచాయతీలు కానీ తాగుబోతులతో బెడద ఉండేది. దానికి అందరూ కూడా ఆలోచించి ఒకటి అవుట్పోస్ట్ కడితే బాగుండు అని చెప్పేసి వాళ్ళు చాలామంది అనుకొని సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకున్న అవుట్పోస్ట్లో మరి కొన్ని రోజులు మరి వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి కానిస్టేబుల్ పెట్టడం పెట్టినప్పుడల్లా కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉండుకుంటా పోయింది. తర్వాత క్రమక్రమంగా మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి ఇమీడియట్గా మరి అవుట్పోస్ట్లో మరి కానిస్టేబుల్ రావడం బంద్ అయిపోయింది. నేను మొన్న మీ పోస్ట్ చూసిన తర్వాత మీరు ఏదైతే మరి అక్కడికి వెళ్ళేసి మరి ఇక్కడ అవుట్పోస్ట్లో ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి మీ ఛానల్ ద్వారా తెలిసిన తర్వాత నేను సోషల్ మీడియాలో చూసుకొని ఇమీడియట్గా అన్నగారితో మాట్లాడడము, అవునన్నా అక్కడ పోలీసు వాళ్ళు రావట్లేదు నిజంగా కూడా వాస్తవానికి, మరి మేము కూడా ఆలోచించినాం ఖచ్చితంగా సీఐ గారిని సంప్రదించి అక్కడ అవుట్పోస్ట్లో మరి ఇద్దరు కానిస్టేబుల్ ఖచ్చితంగా ఉండే విధంగా మరి సీఐ గారితో ఏసీబీ గారితో మాట్లాడి మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పర్మనెంట్గా అక్కడ ఒక కానిస్టేబుల్ని తర్వాత ఒక అడ్మినిస్ట్రేటివ్గా ఎవరైనా దరఖాస్తులు తీసుకోవడానికి ఉట్టిగా ఏదో కానిస్టేబుల్ అక్కడ ఉండడమే కాకుండా అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఎవరినైనా ఆఫీస్లో పర్మనెంట్గా మరి 3 పూటలు ఉండే విధంగా, అంటే 8-8 అవర్స్ నుంచి అట 8-8 అవర్స్ షిఫ్ట్ లాగా 3 పూటలు అందరూ అక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేసి అక్కడ ఎవరైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు తీసుకొచ్చి మరి వారికి చెప్పుకునే విధంగా చేస్తే ఆ సమస్యల్ని మళ్ళీ ఇక్కడ సీఐ గారికి ఏసీబీ గారి దృష్టికి వెళ్ళి మరి పర్మనెంట్గా సొల్యూషన్ అయ్యే విధంగా అక్కడ గొలవలు కాకుండా ఉండే విధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా విధంగా మరి వైన్స్లో కూడా ఈ తాగుబోతు బెడదల నుంచి తర్వాత ఇండస్ట్రీస్ నుంచి ఎవరైతే లేడీస్ వస్తారో వాళ్ళకు కూడా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా సేఫ్గా ఉండే జోన్గా క్రియేట్ చేసే ఆలోచనలో మేము కూడా ఉన్నామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మేడం చెప్పండి, ఇప్పుడు పోలీస్ అవుట్పోస్ట్ అనేది అక్కడ చిల్కానగర్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న ప్రాబ్లం వైన్స్, మెయిన్గా వైన్స్, ఇంకోటి పొద్దున్నే వర్కర్స్ వచ్చి కూర్చోవడం అక్కడ, అక్కడ మెయిన్గా పోలీసు వాళ్ళు ఉండకపోవడం కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. ఇంకోటి ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, 2 వైన్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ వల్ల ట్రాఫిక్తో కూడా ఇబ్బంది అవుతుంది, ఈవినింగ్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. ఒక బస్సు వచ్చిందంటే మళ్ళీ పక్క నుంచి ఇంకో కార్ కానీ మళ్ళీ 2 వీలర్స్ వెళ్ళడం కానీ, లేడీస్ అటు నుంచి ఇటు నుంచి ఫ్యాక్టరీస్లో జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ. మరి దానిపైన యాక్షన్ ఇంతవరకు అయితే ఏం తీసుకోలేదు మేము, ఆల్రెడీ ఇది మేము మేయర్ గారికి కూడా చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు పోలీసు ఏసీపీకి కానీ డీసీపీ కానీ ఎస్సీపీకి కానీ వాళ్ళకు ఈ సమస్య గురించి వినియోగించి మరి అక్కడ సమస్య పరిష్కారానికి ఏమైనా కృషి చేస్తున్నారా? చెప్పాము ఇలా ప్రాబ్లం అవుతుందనేసి, మరి ఇంతవరకు అయితే వాళ్ళు ఏం యాక్షన్ అయితే తీసుకోలేదు. మరి సో మొత్తం మీద ప్రజలకు సేవ చే ఆ రకంగా వాళ్ళకి అవుట్పోస్ట్ని తిరిగి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు? మేము మళ్ళీ దరఖాస్తు ఇస్తామండి దానిపైన, ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది, మరి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఇంకోసారి వెళ్ళి మళ్ళీ వారికి దరఖాస్తు ఇచ్చి మళ్ళీ మేము తప్పకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలనేది మా ఆశ.
ఓకే, ఇప్పుడు సమస్యల మీద చిలకనగర్ డివిజన్లో ప్రత్యేకంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటిని మేమంతా టెలికాస్ట్ చేసాం. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం 70 కోట్ల వరకు నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామంటున్నారు, కానీ కుమ్మరికుంటలో అసలు న్యూ రామ్నగర్లో అక్కడ సమస్యలు అనేకం ఉన్నాయి, మరి వాటిని ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు? మేము కార్పొరేటర్ యొక్క 3 ఇయర్స్ అవుతుంది, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 70 క్రోర్స్ వరకు తెచ్చి మేము ప్రతి ఏరియాలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. మరి అక్కడక్కడ చిన్న చిన్నవి ఉంటాయి ప్రాబ్లమ్స్, అవి కూడా తప్పకుండా క్లియర్ చేస్తాము. అంటే ఇప్పుడు స్థానికంగా ఒక పోల్ విరిగి నేల కూలడానికి సిద్ధంగా ఉంది, ఓపెన్ మాన్హోల్స్ కనబడుతున్నాయి, రోడ్ల మీద మురికి నీరు చాలా కనబడుతుంది, వర్షం వచ్చిందంటే చాలు ఆ కాలనీవాసులు చాలా భయానికి లోనయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత ఇన్ని రోజులైనా కూడా వర్షాకాలం మొదలైపోయి చాలా రోజులు అవుతుంది, ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు, అసలు మరి మున్ముందు కాలం చాలా సీరియస్గా ఉండబోతుంది, మీరు ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు? అంటే జనరల్గా బేసికల్గా చిలకనగర్ డివిజన్ మీరు భౌగోళికంగా మనం ఒక దాని గ్రాఫ్ తీసుకుంటే కనుక చిలకనగర్ డివిజన్ వచ్చేసి మనకు చిలకనగర్ గుట్ట ఇక్కడ సైడ్ బీరప్పగడ్డ హైట్ ఇవి రెండింటి మధ్యలో చిలకనగర డివిజన్ ఉన్నది. అయితే చిలకనగర డివిజన్లో మనకి ఏంటంటే ఇరిగేషన్ నాలా ఒకటి, HMT నగర్ నుంచి మనకు ఉప్పల్ నల్ల చెరువు కట్ట వరకు ఒక ఇరిగేషన్ నాలా ఉంది మధ్యలో. ఆ ఇరిగేషన్ నాలా వల్ల మనకు ఏమైపోతుందంటే ఈ పైనుంచి వచ్చే చిలకనగర్ నుంచి వచ్చే ఏ వాటర్ అయినా గుట్ట మీదకి వెళ్ళి కిందికి రావాల్సిందే. మనకు మల్లికార్జున నగర్, కుమర్కుంట ఇక్కడ అన్నిటి నుంచి రావాల్సిందే. తర్వాత ఇండస్ట్రియల్ నుంచి మనకి ఏదైతే బోడుప్పల్ ప్రాంతం మనకు ఆనుకొని చిలకనగర్ డివిజన్కు ఉన్నదో, చిలకనగర్ చౌరస్తాకు ఆనుకొని వన్ సైడ్ మనకంతా బోడుప్పల్ వస్తుంది. ఆ బోడుప్పల్ నుంచి వచ్చే ఏదైతే మురుగునీరు కానివ్వండి లేకపోతే ఇండస్ట్రియల్ వాటర్ కానివ్వండి అదంతా కూడా చిలకనగర్ మెయిన్ రోడ్ పైకి వస్తూ ఉన్నది. కుమ్మరికుంటలో గతంలో మీరు చూసినట్టయితే అప్పటికి ఇప్పటికీ చాలా పరిస్థితులు మారినాయి. చిలకనగర్లో మనకు ఏదైతే కుమ్మరికుంట ప్రాంతం చెప్తా ఉన్నారో, కుమ్మరికుంట ప్రాంతంలో 70 నుంచి 150 లక్షల రూపాయలు వెచ్చించి మనం బాక్స్ డ్రైన్లు కట్టడం జరిగింది, సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది, కొత్తగా కూడా సివరేజ్ లైన్లు వేసుకోవడం జరిగింది. మీరు చెప్పినారు ఇప్పుడు ఒక పోల్ ఏదో బెండ్ అయిందని చెప్పినారు, కుమ్మరికుంట ప్రాంతంలోనే మనం ఇప్పటికీ ఒక 8 పోల్స్ కూడా ఈ బెండ్ అయిన పోల్స్ అన్నింటినీ కూడా మార్చడం జరిగింది. ఇంకా కూడా అక్కడక్కడ పోల్స్ ఉన్నాయి, ఎందుకంటే కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ పరిధి అన్నది పెద్దగా ఉన్నది, కానీ దానికి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ ఉన్నాయి. GHMCలో 150 మంది కార్పొరేటర్స్ ఉన్నారు, ఫండ్స్ అన్నీ కూడా మనకు ఒకరికే ఇవ్వకుండా మిగతా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రతి నెల జోనల్ ఆఫీస్ నుంచి మనకు వచ్చే లిమిటెడ్ ఫండ్స్ నుంచి మనం ఎక్కడైతే ప్రియారిటీ ఉందో, ఎక్కడైతే మురుగునీరు ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే కాలనీస్ మునిగిపోతా ఉన్నాయో ఈ ప్రాంతం పైన ప్రియారిటీగా పెట్టుకొని అక్కడక్కడ ఏ అయితే ప్రాంతంలో సీరియస్గా ఉందో అవన్నింటిని కూడా 1x1 రెక్టిఫై చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే మనకు ఒక 6 నెలల నుంచి ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు మనకు ఏవైతే ఫండ్స్ వచ్చినాయి ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా టెండర్ అవ్వడం జరిగింది, కాంట్రాక్టర్స్ బిల్ రావట్లేదని చెప్పేసి పనులు చేయకుండా ఆగిపోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మారిన తర్వాత గతంలో ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాం, మరి అదే ప్రభుత్వం మా ప్రభుత్వం ఉండే అప్పుడు ఫండ్స్ మేయర్ గారిని అడిగినా ఎవరిని అడిగినా ఫండ్స్ వచ్చేది ఈజీగా ఉండే తీసుకురాగలిగినాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కూడా రూపాయి ఫండ్స్ రావడం కాదు కదా, ఉన్న పనులు కూడా ఏదైతే కాంట్రాక్టర్లకు శాంక్షన్ అయిన పనులు చేయడానికి కూడా మేము కాంట్రాక్టర్లను అడిగినా కొద్దిగా వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, పాత బిల్స్ అయినా మీరు శాంక్షన్ చేసి ఇస్తే కనుక మేము కొత్త పనులు మొదలు పెడతామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మీరు చూసినట్టయితే ఇప్పుడు నా దగ్గర నా టేబుల్ పైన కూడా మీరు ఇప్పుడు ఒక 5 కోట్ల వర్కులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు ఇవన్నీ కూడా కొబ్బరికాయలు కొట్టి శాంక్షన్ చేయడం జరిగింది, ఇవన్నీ కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మొన్న ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అందరు అధికారులను పిలిపించి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసుకొని రివ్యూ మీటింగ్ పెట్టి ఏ ఏ కాంట్రాక్టర్ నంబర్లు అన్నీ తీసుకొని వాళ్ళు ఎప్పుడు పని స్టార్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళతోటి క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. 5.5 కోట్ల వర్కులు ఇప్పుడు చేయాల్సినవి ఉన్నాయి, ఆల్రెడీ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని వర్కులు నడుస్తూ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే దశల వారీగా ప్రియారిటీ వైజ్గా ఎక్కడైతే సీరియస్గా ఇబ్బంది ఉందో అవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం. మీరు అన్నట్టు ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే బెండ్ అయినా ఉన్నాయో అవిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం, వాళ్ళు కూడా బడ్జెట్ శాంక్షన్ కావాలా సార్, బడ్జెట్ శాంక్షన్ అయిపోయినాక ఇమీడియట్గా చేస్తా అని చెప్తా ఉన్నారు. మాన్హోల్స్ ఏవైతే ఉన్నాయో మాన్హోల్స్ కూడా మరి ఎక్కడైతే ఇరిగిపోయిన మాన్హోల్స్ ఉన్నాయో అవిటిని కూడా రీప్లేస్ చేయమని చెప్తా ఉన్నాము. మా దృష్టికి ఏది వచ్చినా కూడా ఇమీడియట్గా తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నారు ఏదైతే బురద ఉన్నదో ఆ బురద అంతా కూడా ఓపెన్ నాలాలకి వెళ్ళి మనం తీసిన డీసిల్ట్ ఏదైతే ఉంటుందో ఆ డీసిల్ట్ తీసి బయట పెట్టిన తర్వాత ఒక 3 to 4 డేస్ అది ఎండిన తర్వాతనే తీసుకుపోవాలన్నది ఒక GHMC రూల్ ఉన్నది. అంతలోపు వర్షం పడుతుంది ఒక్కొక్కసారి, తర్వాత వెహికల్స్ ఏవి పోతూ ఉంటాయి అవన్నీ కూడా వచ్చి ఒక కార్నర్ పోతూ ఉన్నాయి. ఇది టోటల్లీ టెక్నికల్గా ఒక ఉన్న ప్రాబ్లమే, అది అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా మరి రీసెంట్గా మరి మాతో కూడా మాట్లాడి చెప్పినారు, మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని అందరు అధికారులను పిలిపించి ఒకరికొకరు సమన్వయపరచుకుంటూ మరి మిగతా అన్ని పనులు అయ్యేటట్టు కూడా పెండింగ్ పనులు ఏమవుతున్నాయో మీరు అన్నీ కూడా మరి నోట్ చేసుకొని పెట్టండి, అవన్నింటిని కూడా 1x1 సాల్వ్ చేసుకుంటూ పోదామని చెప్పడం జరిగింది. డ్రైనేజ్ విషయం కానివ్వండి, బెండ్ అయిపోయిన పోల్స్ విషయం కానివ్వండి, సీసీ రోడ్స్ ఏమైతే చేయాల్సినవి ఉన్నాయి అవి చేయాల్సినవి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చిలకనగర్ డివిజన్ ప్రాంతంలో ఏదైతే
పాత 30-40 ఏళ్ళ నుంచి ఉన్న వాటర్ పైప్లైన్లే ఉండే, వాటర్ సివరేజ్ లైన్లు, వాటర్ పైప్లైన్లు పాతవి ఉండే. ఇవన్నీ కూడా వాటర్ పైప్లైన్లు మీరు నమ్మరు. 19.5 కిలోమీటర్స్ అంత లెంత్ పైప్లైన్ ఇవాళ మొత్తం చిల్కానగర్ డివిజన్లో మనం వేసుకోవడం జరిగింది. వాటర్ పైప్లైన్ వేసుకున్నాం కాబట్టి రోడ్లన్నీ కూడా మనకు అక్కడంతా కూడా ఇరిగిపోయిన రోడ్స్, లేకపోతే మీకు అంతా గుండెలపడ్డ రోడ్స్ కనబడుతూ ఉన్నాయి. అవన్నింటినీ కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మొత్తం 100% పని అయిపోయింది అని నేను చెప్పట్లేదు. చిల్కానగర్ డివిజన్లో ఇప్పటికీ కార్పొరేటర్ పదవి అయ్యే కంటే ముందు ఒక కార్పొరేటర్ ఉండే, దానికంటే ముందు ఒక కార్పొరేటర్ ఉండే, నా తర్వాత కూడా నేనే మళ్ళీ కార్పొరేటర్ కావచ్చు, ఇంకెవరైనా కార్పొరేటర్ కావచ్చు, పనులు మాత్రం ఇంకా ఉంటాయి. ఎందుకంటే ఇది టోటలీ స్లమ్ ఏరియా, ఇక్కడంతా కూడా డెవలప్ కావాల్సింది ఉంది. మేము వచ్చిన తర్వాతనే ఎన్నో మట్టి రోడ్లను కూడా సిమెంట్ రోడ్లు చేయడం జరిగింది. ఎన్నో 30-40 ఏళ్ళ నుంచి వేసిన వాటర్ పైప్లైన్లను తీసేసి కొత్త వాటర్ పైప్లైన్ వేసుకోవడం జరిగింది. సీవరేజ్ లైన్లు, చిన్న లైన్లు ఏవైతే ఉన్నాయో 8 ఇంచులు ఉన్న సీవరేజ్ లైన్ అన్నింటిని కూడా మరి 2 ఫీట్ పైప్లైన్లు, 1 ఫీట్ పైప్లైన్లుగా మార్చడం జరిగింది. కాబట్టి నేను మీ ద్వారా కోరేది ఏంటంటే, సంతోషం ఒకటి ఏంటంటే, మీరు అట్లీస్ట్ ఆ సమస్యలపైన ఫోకస్ చేసి మరి మా దృష్టికి వచ్చేటట్టు మీరు చేసినారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఏవైతే సమస్యలు మీ ఛానల్ ద్వారా మా దృష్టికి వచ్చినాయో అవన్నింటినీ కూడా ప్రియారిటీగా తీసుకొని, అవన్నింటినీ కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వం పైన ఖచ్చితంగా పోరాటం చేసి అవన్నింటినీ కూడా 1 బై 1 సాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, అవుట్ పోస్ట్ గురించి ఖచ్చితంగా ఇమీడియట్గా రేపు కార్పొరేటర్ గారితో ఏసీపీ గారిని, తర్వాత సీఐ గారిని కలిసి అక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా కానిస్టేబుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక దరఖాస్తు ఇచ్చి అక్కడ అవుట్ పోస్ట్లో పోలీసు సిబ్బంది ఉండేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇది పరిస్థితి మన హైదరాబాద్ జీహెచ్ఎంసీ సర్కిల్ నెంబర్ 2 ఉప్పల్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నటువంటి చిల్కానగర్లో నెలకొన్నటువంటి సమస్యల మీద ఎటుకేలకు ఛానల్ ప్రసారం చేసినటువంటి సమస్యల్ని కార్పొరేట్ ఎట్టకేలకు స్పందించినటువంటి విషయం. సో 5 కోట్ల రూపాయల బడ్జెట్తో కూడినటువంటి పనులు ఇంకను పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ప్రజల యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించినప్పుడే వాటికి ప్రజల చేత వారు గౌరవింపబడతారు. ఆ తర్వాత ముందుకు రాబోయే రోజుల్లో కూడా వారికి అత్యంత పురస్కారం కూడా లభించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలకి ఇప్పటికే ఇలాగనే ఉంచకుండా వాటిని త్వరితగతిన వాటిని పూర్తి చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే బాగుంటుంది. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.